నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. నా కష్టాన్ని జగనన్న ఎప్పుడూ గుర్తిస్తాడు, ఎప్పుడూ నన్ను ఒక చెల్లెగా ఆశీర్వదిస్తారు, నాకెప్పుడూ అండగా ఉంటారని మీ అందరికీ కూడా తెలుసు. 2014లో జగనన్న నాకు నగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినప్పుడు నా చెల్లి మంచిది, ఆమెను గెలిపించండి, మీకు అండగా ఉండి మంచి చేస్తుంది అని జగనన్న అందరికీ కూడా పిలుపునిస్తే అన్న మీద గౌరవంతో అన్న చెప్పిన మాట ప్రకారం నన్ను గెలిపించడం జరిగింది. సో నగిరి నియోజకవర్గ వాయిస్ ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ ని అటు అసెంబ్లీలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో వినిపించడం జరిగింది. అలాగే 2019లో మళ్లీ జగనన్న రెండోసారి నాకు టికెట్ ఇచ్చి ఆశీర్వదిస్తే దేవుడి ఆశీస్సులతో జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా గెలిచి భగవంతుడి ఆశీస్సులు, జగనన్న ఆశీస్సులతో మళ్లీ నేను మంత్రిని కూడా అవ్వటం జరిగింది. సో మూడవసారి నాకు టికెట్ లేదని చెప్పి అన్ని ఛానల్స్ లో కూడా ఏ విధంగా ప్రచారాలు చేస్తున్నారో మీ అందరు కూడా చూశారు. నేను అప్పటికే చెప్పాను, నగిరి అంటే రోజా, రోజా అంటే నగిరి, జగనన్న అండగా ఉన్న ఆడబిడ్డని నేను, కాబట్టి నా సీట్ ఎవరు నా నుంచి తీసుకోలేరని నేను కాన్ఫిడెంట్ గా చెప్పడం జరిగింది. అదే కాన్ఫిడెన్స్ తో ఈ రోజు కూడా మీరు చూస్తే జగనన్న ఆశీర్వాదంతో నగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడవసారి మరి నామినేషన్ వేయడానికి రావటం జరిగింది. నా నగిరి ప్రజలు ఎప్పుడూ కూడా జగనన్నకి నాకు ప్రేమతో అభిమానంతో అండగా నిలుస్తున్నారు అనేది ఈ రోజు ర్యాలీ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది. ఇది నామినేషన్ ర్యాలీయా లేదా విజయోత్సవ ర్యాలీయా అనేది మరి ప్రతిపక్షాలకి దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే 2019లో జగనన్న వాగ్దానం చేసినప్పుడు రాజన్న బిడ్డకు ఒక అవకాశం ఇద్దామని ప్రజలు 151 సీట్లు ఇచ్చారు. కానీ ఈరోజు జగనన్న సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లగా ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేశారు. ప్రతి కుటుంబానికి మరి ఎంతమంది ఉంటే లబ్ధిదారులు అంతమందికి సంక్షేమమే కాకుండా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యంకి ఏ విధంగా అండగా నిలబడ్డాడు, ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా ఇచ్చాడు, పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు ఎలా కట్టించారో మీరు చూశారు. అంతేకాకుండా ఈరోజు నగిరి నియోజకవర్గంలో 2000 కోట్లకి పైగా సంక్షేమ అభివృద్ధి చేసిన ఘనత ఈరోజు జగనన్నకే దక్కింది. జగనన్న ఆశీస్సులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్ని, పాలిటెక్నిక్ కాలేజు, ఐటీఐ కాలేజు, 100-బెడెడ్ హాస్పిటల్, అర్బన్ హెల్త్ సెంటర్లు, టెంపుల్లు, మసీదులు, ఎలక్ట్రిక్ శ్మశానాలు అన్ని చేయటమే కాకుండా ఈరోజు నగిరి ప్రజలకు ఎటువంటి కష్టం లేకుండా రెవెన్యూ డివిజన్ చేసి ఇచ్చారు నేను అడగగానే. అలాగే మీరు చూస్తే డిఎస్పీ కార్యాలయం రెండు ఇచ్చారు, నగిరికి ఒకటి, పుత్తూరుకు ఒకటి, అలాగే మోటార్ వెహికల్ ఆఫీస్ ఇవ్వటం జరిగింది. సో ఒక చెల్లెలుగా, ఒక సైనికురాలుగా ఎప్పుడూ కూడా అన్న ఎంతో అభిమానంతో నేను కోరుకున్నది ప్రజల కోసం అనేది గుర్తించి చేస్తూ ఉన్నారు. సో అన్న రుణం తీర్చుకునే విధంగా మరి నగిరి నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ కొట్టి అన్నకి గిఫ్ట్ గా ఇస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈజీగా 10,000 దాటాలి అని చెప్పి మా వాళ్ళందరూ కూడా, అంటే 20-30 అని చెప్తారు మా కార్యకర్తలు, కానీ ఎప్పుడు కూడా అణిగిమణిగి ఉండాలి అంటారు. అందుకే 10,000 పైనే మెజారిటీ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నగిరి అంటే 500 నుంచి 1,000, 1,500, 2,000 తప్ప ఎప్పుడు మెజారిటీ లేదు, ఏ ఎలక్షన్ చూసినా కూడా మీరు ఇంతవరకు. కాబట్టి అలాంటి చోట 10,000 దాటడం అనేది 100,000 దాటిన లెక్క. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలుగుతున్నానంటే జగనన్న చెప్పిన మాట ప్రకారం గడప గడప ప్రతి కుటుంబాన్ని కూడా పరామర్శించాం, వాళ్ళకి అన్ని సంక్షేమం అందుతుందా లేదా తెలుసుకుందాం, ప్రజలు కోరుకున్న అభివృద్ధిని మరి జగనన్న ఇచ్చిన గడప గడపకి మన ప్రభుత్వం ఫండ్స్ తో చేయటం జరిగింది, తుడా ఫండ్స్ తో చేయటం జరిగింది, ఎండోమెంట్ ఫండ్స్ తో చేయటం జరిగింది, ఎమ్మెల్యే ఫండ్స్, ఎంపీపీ ఫండ్స్, జెడ్పీటీసీ ఫండ్స్ తో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. కాబట్టి ఈ రోజు కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలను, అటు జగనన్న సంక్షేమం అభివృద్ధి, ఇటు మేమిస్తున్న అభివృద్ధి, అలాగే నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను ఇక్కడ ఉండి చేస్తున్న సర్వీసు, అండ్ ముఖ్యంగా ప్రజలు 24 అవర్స్ ఏ టైంలో ఫోన్ చేసినా అందుబాటులో ఉండి వారిని ఒక సిస్టర్ లాగా, ఒక డాక్టర్ లాగా ఈరోజు వాళ్ళందరికీ కూడా అండగా ఉన్నాను కాబట్టి అంత కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలుగుతున్నాను. నాకు ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు నగిరి ప్రజలకి మంచి చేస్తాను, జగనన్నకి అండగా ఉంటాను. అంటే ఈరోజు ర్యాలీ చూసిన వాళ్ళకి, ఈరోజు ర్యాలీ చూసిన వాళ్ళకే సగం మందికి భయం అనేది వెనుక వణుకు పుడతా ఉంది, విజయోత్సవ ర్యాలీ అనిపిస్తుంది, ఏ విధంగా సమాధానం చెప్తారు? ఒకటే చెప్పగలను సార్, వెన్నుపోటు రాజకీయాలు చేసే పార్టీలకి, వెన్నుపోటు రాజకీయాలు చేసే
నాయకులకి వెన్ను విరిగేలాగా ఈరోజు ర్యాలీ జరిగింది. మే 13th ఓటింగ్ కూడా అలాగే జరుగుతుంది. అంటే ప్రజలకు మీరు పర్సనల్గా ఏమైనా ఒక అజెండా అంటే మేనిఫెస్టో ఏమైనా ఇచ్చారా, ఏమైనా హామీలు ఇస్తారా? నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను అది చేస్తా ఇది చేస్తానని ఊరికే గత ఎమ్మెల్యేలాగా వాగ్దానాలు చేసి గాలికి వదిలేసే క్యారెక్టర్ కాదు. ప్రజలు ఏం కోరుకున్నారో అవన్నీ కూడా చేసుకుంటూనే వెళ్ళాను. ఈ రోజుటి వరకు మీరు చూడండి, ఒక 5 మండలాలు మన ప్రభుత్వం రాకముందు 2019 ముందు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది అనేది మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది. సో జగన్ గారు ఇచ్చే సంక్షేమం అభివృద్ధి కాకుండా ఈ నగరి ప్రజలు కోరుకున్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా జగన్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆశీర్వాదంతో ఈరోజు అన్నీ కూడా చేసుకుంటూ వచ్చాను. మిగిలినవి